హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ సంపత్ కుమార్ ఫ్రమ్ సాయిదా దిల్చుక్ నగర్ సో ఈరోజు ఈ వీడియోలో మనము మెజర్మెంట్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి దేని మీద చూద్దాం సార్ అంటే పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఆ పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ మీద మనకు ఒకవేళ క్వశ్చన్స్ కనుక అడిగితే ఇప్పుడు మనం చూడబోయే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మాత్రమే మ్యాక్సిమం క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది సార్ సో మరి అన్ని మోడల్స్ ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్లో అంటే ఈ వీడియోలో మనము పిఎంఎంసి మీద ఉన్న అన్ని మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేద్దాం సార్ ఓకేనా సో ఫస్ట్ ప్రాబ్లమ్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ సో మీరు క్వశ్చన్ని రీడ్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి ఫస్ట్ అయితే వెన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్రాస్ ద టర్మినల్స్ ఆఫ్ ఏ పిఎంఎంసి డివైస్ పిఎంఎంసీ డివైస్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ పొటెన్షియల్ అంటే ఏంటి సార్ ఇది పొటెన్షియల్ని మనం వోల్టేజ్ అని కూడా అంటాం అంటే ఏమి ఇచ్చారు సార్ ఇక్కడ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ యొక్క వోల్టేజ్ ఇచ్చారు నెక్స్ట్ ఇట్ షోస్ ద రీడింగ్ ఆఫ్ ఆ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఎంత చూపిస్తుంది అంట సార్ అంటే కరెంట్ అనేది ట్వంటీ ఫైవ్ మిలియన్ చూపిస్తుంది సార్ ట్వంటీ ఫైవ్ మిలియన్ చూపిస్తుంది వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ షంట్ రెసిస్టెన్స్ మనము ప్రాబ్లమ్స్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్లో షంట్ రెసిస్టెన్స్ ఎప్పుడు వాడతామో తెలియాలి వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ షంట్ రెసిస్టెన్స్ ఫర్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరస్పాండింగ్ టు ఫిఫ్టీ యాంపియర్స్ అంటే సార్ వాడు ఏమంటున్నాడు అంటే యాక్చువల్గా పిఎంఎంసి మీటర్ అనేది ట్వంటీ ఫైవ్ మిల్లీ యాంపియర్స్ చూపించేదంట ఇప్పుడు నాకు ఎక్కడికి ఎక్స్టెన్షన్ చేయాలి అంటే ఫిఫ్టీ యాంపియర్స్కి ఎక్స్టెన్షన్ చేస్తే మనకి షంట్ రెసిస్టెన్స్ ఎంత కావాలో కనుక్కోమంటున్నాడు సార్ మనం ఆల్రెడీ చాలా కైండ్ ఆఫ్ అంటే ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చేశాము బట్ ఇక్కడ క్వశ్చన్ అడిగే విధానం అనేది డిఫరెంట్గా అడిగాడు చూడండి మనకి ఫస్ట్ మనకి ఏమి ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు ప్రతి క్వశ్చన్లో ఫస్ట్ షంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటో డిస్కస్ చేద్దాం సార్ మనము షంట్ రెసిస్టెన్స్ అంటే ఈ విధంగా కనుక ఉంటే దీన్ని మీటర్ రెసిస్టెన్స్ అంటాం సార్ ఇందులో పోయే కరెంట్ని మీటర్ కరెంట్ అంటాం సార్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ని ఈ విధంగా పార్లల్లో కనెక్షన్ చేస్తాము దీన్ని షంట్ రెసిస్టెన్స్ అంటాము ఇందులో పోయే కరెంట్ని షంట్ కరెంట్ అంటాం ఇదే కదా సార్ మనం చేసేది ఎప్పుడు షంట్ రెసిస్టెన్స్ని ఎప్పుడు కనెక్షన్ చేస్తాము ఎప్పుడైతే మీరు కరెంట్ రేంజ్ని లేదా అమ్మీటర్ రేంజ్ని పెంచాలి అనుకుంటే మనం షంట్ రెసిస్టెన్స్ని కనెక్షన్ చేస్తాం ఆల్రెడీ మనం ఫార్మ్లా కూడా చూసాం సార్ షంట్ రెసిస్టెన్స్ కి ఫార్మ్లా ఏమొచ్చింది సార్ ఆర్ఎస్ హెచ్ ఈక్వల్ టు షంట్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ హెచ్ ఈక్వల్ టు ఆర్ఎం డివైడెడ్ బై ఐ డివైడెడ్ బై ఐఎం మైనస్ వన్ సార్ ఇదే కదా సార్ మనం చూసింది షంట్ రెసిస్టెన్స్ కి సరే మరి క్వశ్చన్లో లో ఏమేమి ఇచ్చాడో చూద్దాం సార్ క్వశ్చన్లో లో ఏమేమి ఇచ్చాడో చూద్దాం మీకు ఎక్కడన్నా క్వశ్చన్లో రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుందా మీటర్ రెసిస్టెన్స్ ఎక్కడన్నా ఇచ్చాడా చూడండి ఎక్కడన్నా ఇచ్చాడా మీటర్ రెసిస్టెన్స్ నాకైతే ఎక్కడా కనిపించట్లేదు నెక్స్ట్ కరెంట్ న్యూ కరెంట్ ఎక్కడన్నా ఇది ఇదేంటి సార్ ఐ అంటే ఐ అంటే న్యూ కరెంట్ ఐఎం ఈజ్ నథింగ్ బట్ మీటర్ యొక్క కరెంట్ సో న్యూ కరెంట్ అయితే మీకు తెలుసు సార్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరస్పాండింగ్ టు అంటే ఫిఫ్టీ యాంపియర్స్ అనేది ఏం కరెంటు ఐ అనే కరెంటు సార్ అంటే న్యూ కరెంట్ ఇచ్చాడు నెక్స్ట్ ఐఎం అంటే మీటర్ కరెంట్ ఇదిగోండి మీటర్ కరెంటు కూడా ఇచ్చాడు సార్ ఐఎం బట్ సార్ ఐ ఇచ్చాడు ఐఎం ఇచ్చాడు మరి మీటర్ రెసిస్టెన్స్ ఎక్కడ ఇచ్చాడు చెక్ చేయండి ఒకసారి మీటర్ రెసిస్టెన్స్ సో జస్ట్ ఇక్కడ చూడండి సార్ మంచిగా విన్ ద పొడెన్షియల్ డిఫరెన్స్ అంటే సార్ పొడెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇక్కడ మీటర్ యొక్క వోల్టేజ్ ఇచ్చాడు సార్ ఆ మీటర్లో వెళ్ళే కరెంటు కూడా ఇచ్చాడు సార్ మీకు వోల్టేజ్ తెలుసు కరెంట్ తెలుసు మీటర్ యొక్క వోల్టేజ్ తెలుసు మీటర్ యొక్క కరెంట్ తెలుసు దాని నుంచి మీటర్ రెసిస్టెన్స్ని మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చా చేయరాదా ఈజీగా చేయొచ్చు సార్ సో మీటర్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు మీటర్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు మీటర్ వోల్టేజ్ డివైడెడ్ బై కరెంట్ పాసింగ్ త్రూ మీటర్ అంటే వి బై ఆర్ వేస్తే మనకి మీటర్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది సో మీటర్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు సార్ మీటర్ వోల్టేజ్ సెవెంటీ ఫైవ్ ఇంటూ మిల్లీ వోల్ట్స్ అంటే టెన్ టూ ద పవర్ ఆఫ్ మైనస్ త్రీ డివైడెడ్ బై మీటర్ కరెంట్ ఎంత ఇచ్చాడు సార్ ట్వంటీ ఫైవ్ మిల్లీ యాంపియర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ టూ ద పవర్ ఆఫ్ మైనస్ త్రీ సార్ సో టెన్ పవర్ మైనస్ త్రీ టెన్ పవర్ మైనస్ త్రీ క్యాన్సల్ సెవెంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ అంటే ఎంత వస్తుంది సార్ మీటర్ రెసిస్టెన్స్ త్రీ ఓమ్స్ సో మీటర్ రెసిస్టెన్స్ ఈ విధంగా మనకి మనం ఇప్పటివరకు సార్లు డైరెక్ట్ మీటర్ రెసిస్టెన్స్ ఇచ్చే ఫార్మల్ ప్రాబ్లమ్స్ మనం చేసాం బట్ ఒకవేళ ఇంకా డిఫరెంట్గా కనుక క్వశ్చన్ అడగాలి అనుకుంటే మనము ఈ విధంగా అంటే వోల్టేజ్ మీకు కరెంట్ ఇస్తాడు దాని నుంచి మీరు మీటర్ రెసిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సరే ఇప్పుడు డైరెక్ట్గా మనకు అన్ని తెలిసిన వాల్యూసే ఉన్నాయి సార్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి ఇంకా సో మీటర్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది ఆర్ఎం త్రీ డివైడెడ్ బై ఐ ఎంత సార్ కరెంట్ న్యూ కరెంట్ ఎంత ఫిఫ్టీ బై ఓల్డ్ కరెంట్ ఎంత సార్ ఓల్డ్ కరెంట్ ట్వంటీ ఫైవ్ మిల్లీ ఆంపియర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ టూ ద పవర్ ఆఫ్ మైనస్ త్రీ మైనస్ వన్ సో ఇప్పుడు ఇది చేయండి సార్ ఇది ఏమవుతుంది త్రీ డివైడెడ్ బై ఫిఫ్టీ ఈ టెన్ పవర్ మైనస్ త్రీ పైకి పోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ వన్ ఉంది టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ వన్ ఉంటే మనం ఎలా రాస్తాం సార్ దీన్ని వన్ బై టెన్ అని రాస్తాం ఇప్పుడు వన్ బై టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ వన్ ఉంది ఏమని రాయాలి వన్ డివైడెడ్ బై వన్ బై టెన్ నథింగ్ బట్ ఎంతకు సమానం అవుతుంది సార్ టెన్కి సమానం అవుతుంది సో ఇక్కడ కూడా నేను టెన్ పవర్ మైనస్ త్రీని పైకి పంపిస్తే ఏమవుతుంది సార్ వన్ టూ త్రీ జీరోస్ పెట్టేశాను డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ సో ఇది ఎన్ ఎనీ టైమ్స్ పోతుంది సార్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ టూ థౌజండ్ సో టూ థౌజండ్ మైనస్ వన్ అంటే త్రీ డివైడెడ్ బై వన్ నైన్ 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 సో త్రీ డివైడెడ్ బై వన్ నైన్ 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 వేసి చూడండి సార్ ఎంత వస్తుంది మనకి వాల్యూ అనేది త్రీ డివైడెడ్ బై వన్ నైన్ 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 సో మనకి ఎంత వాల్యూ వస్తుంది సార్ అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ ఫైవ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ ఫైవ్ సో ఇది మనకి ఏం రెసిస్టెన్స్ని కనుక్కోమన్నాడు సార్ అంటే షంట్ రెసిస్టెన్స్ని కనుక్కోమన్నాడు సో ఆ షంట్ రెసిస్టెన్స్ యొక్క ఆన్సర్ ఎంత సార్ అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ ఫైవ్ ఓమ్స్ సార్ సో ఇది మనం ఈ విధంగా ఒకవేళ డిఫరెంట్ గా అడగాలి అనుకుంటే క్వశ్చన్ని ఈ టైప్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఎప్పుడు మీటర్ రెసిస్టెన్స్ ఇవ్వకుండా మనల్ని మీటర్ రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేషన్ చేయమంటాడు సార్ సో ఇక్కడ పిఎంఎంసి మీటర్లో ఈ ఫార్ములా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఎక్కువ సార్లు దీని మీద మీకు క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయింది సో ఫస్ట్ ఫార్ములా ఏమని నేర్చుకున్నాం సార్ షంట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఆర్ఎస్హెచ్ హెచ్ ఈక్వల్ టు ఆర్ఎస్హెచ్ ఈక్వల్ టు ఆర్ఎం డివైడెడ్ బై ఐ బై ఐఎం మైనస్ వన్ షంటు రెసిస్టెన్స్ని ఎప్పుడు వాడాలి అంటే సార్ షంట్ రెసిస్టెన్స్ని అమ్మీటర్ రేంజ్ని పెంచడానికి వాడతాం సార్ టు ఇంక్రీజ్ టు ఇంక్రీజ్ టు ఇంక్రీజ్ అమ్మీటర్ రేంజ్ అమ్మీటర్ రేంజ్ని పెంచడానికి మనం వాడేది షంట్ రెసిస్టెన్స్ సార్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ షంట్ రెసిస్టెన్స్ కి మీటర్ రెసిస్టెన్స్ మధ్యలో రిలేషన్ అంటాడు మనకి మీటర్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది చూడండి త్రీ హోమ్స్ వచ్చింది షంట్ రెసిస్టెన్స్ అనేది దీనికన్నా తక్కువ ఉందా ఎక్కువ చూడండి జీరో పాయింట్ జీరో జీరో వన్ ఫైవ్ అంటే సార్ మనం తీసుకునేటప్పుడు షంట్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా మీరు ఆప్షన్ని చూసి కూడా పెట్టేయచ్చు సార్ షంట్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా మీటర్ రెసిస్టెన్స్ కన్నా తక్కువ ఉండాలి మనము లాస్ట్ ప్రాబ్లంలో చూసాం మీటర్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు త్రీ ఓమ్స్ ఇచ్చాడు షంట్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు సార్ జీరో పాయింట్ జీరో జీరో వన్ ఫైవ్ వచ్చింది జీరో పాయింట్ జీరో జీరో వన్ ఫైవ్ ఓమ్స్ అనేది వచ్చింది సార్ జీరో పాయింట్ జీరో జీరో వన్ ఫైవ్ ఓమ్స్ అనేది వచ్చింది సో ఈ విధంగా మనం షంట్ రెసిస్టెన్స్ ని మీటర్ రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేషన్ చేస్తామన్నమాట ఇది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఫస్ట్ ప్రాబ్లం నుంచి ఏం నేర్చుకున్నాము అంటే ఈ ఫార్ములాని యూస్ చేసుకొని ఏ విధంగా షంట్ రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేషన్ చేస్తామో చూసాం నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి చాలా చాలా సార్లు క్వశ్చన్స్లో అడుగుతున్నారు సార్ ఏంటి క్వశ్చన్ చూడండి కరెంట్ ఆఫ్ మైనస్ ఎయిట్ ప్లస్ సిక్స్ రూట్ టు సైన్ ఒమేగా టీ ప్లస్ థర్టీ ఈస్ పాసింగ్ త్రూ మీటర్స్ త్రీ మీటర్స్ ఇచ్చాడు సార్ ఒకటి పిఎంఎంసి ఇంకోటేమో ట్రూ ఆర్ఎంఎస్ మీటర్ ఇంకోటేమో మూవింగ్ ఐరన్ మీటర్ ఈ మూడు మీటర్స్ ఇచ్చి రీడింగ్ ఇన్ యాంపియర్స్ యాంపియర్స్ ఈ మీటర్స్ గుండా ఈ కరెంట్ పంపిస్తే ఏం రీడింగ్ మెజర్ చేస్తుంది అని క్వశ్చన్ అడిగాడు సార్ సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి పిఎంఎంసి సార్ పిఎంఎంసి మీటర్ అనేది ఏ ని మెజర్ చేస్తుంది పిఎంఎంసి అనేది ఓన్లీ యూజ్డ్ ఫర్ ఏంటి సార్ డీసీకి మాత్రమే వాడతాం సార్ మరి డీసీకి వాడుతున్నాము అంటే ఏం వాల్యూస్ సార్ యావరేజ్ వాల్యూస్ సార్ డీసీ అంటే యావరేజ్ వాల్యూస్ సార్ మరి యావరేజ్ వాల్యూస్ అంటే మీకు ఇచ్చిన వే ఫామ్లో యావరేజ్ వాల్యూ ఏంటో ఐడెంటిఫై చేయండి ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ యావరేజ్ వాల్యూ అంటే సార్ ఇక్కడ ఇక్కడేమో సైన్ అనేది ప్రజెంట్ అయి ఉంది సార్ సైన్ గనక ఉంది అంటే మనకి యావరేజ్ వాల్యూ అనేది ఏమైపోతుంది అంటే జీరో అయిపోతుంది అంటే ఇక్కడ ఈ ని మనం ఏమంటాము అంటే డిసి కాంపోనెంట్ అంటాం మనం పిఎంఎంసీని యూజ్ చేసుకుని ఏం మెజర్ చేస్తున్నాము డీసీ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే ఒక వాల్యూకి పక్కన సైన్ కానీ కాస్ కానీ ఏం టర్మ్స్ లేదు అంటే ఇచ్చిన వాల్యూ ఏం వాల్యూ అంటే డిసి వాల్యూ అని అర్థం సో దీని నుంచి డైరెక్ట్గా ఆన్సర్ ఏమైపోతుంది ఫస్ట్ వన్ మైనస్ ఎయిట్ అనేది అవుతుంది సార్ మైనస్ ఎయిట్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఫస్ట్ వన్ వచ్చేసరికి మూవింగ్ ఐరన్ ని క్యాలిక్యులేషన్ చేద్దాం మూవింగ్ ఐరన్ మూవింగ్ ఐరన్ని దేని దేని కోసం వాడతాం సార్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏసీ అండ్ డీసీ ఏసీకి డీసీకి వాడతాము బట్ ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏసీ పర్పస్లో వాడతాం సార్ ఏసీ అంటే ఏం వాల్యూ సార్ అంటే ఆర్ఎంఎస్ వాల్యూస్ రూట్ మెయిన్ స్క్వేర్ వాల్యూస్ సార్ మరి ఆర్ఎంఎస్ వాల్యూని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చారు అనుకోండి ఏ నాట్ ప్లస్ ఏ వన్ సైన్ ఒమెగా టీ కనుక ఇచ్చారు అనుకోండి దీని నుంచి ఆర్ఎంఎస్ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఆర్ఎంఎస్ అంటే రూట్ సార్ ఫస్ట్ రూట్ తీసుకోండి ఇక్కడ డీసీ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ డీసీ కాంపోనెంట్ని హోల్ స్క్వేర్ ప్లస్ దాని తర్వాత సైన్ సైన్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ ఏంటి సార్ వన్ బై రూట్ టూ కదా సైన్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ సో సైన్కి ముందు ఏం టర్మ్ అయ్యి ప్రజెంట్ అయింది ఏ వన్ కాబట్టి ఏ వన్ బై రూట్ టూ హోల్ స్క్వేర్ సార్ సో ఈ విధంగా కనుక చేస్తే మనకి ఏం వాల్యూ వస్తుంది అంటే ఆర్ఎంఎస్ వస్తుంది ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సిమిలర్గా చూడండి దీనికి దీనికి ఈక్వేషన్ సేమే ఉన్నాయా లేదా సార్ సిమిలర్గా ఉన్నాయి సో దాన్ని కంపారిజన్ చేసి మనం ఈ ప్రాబ్లం చేద్దాం సో మూవింగ్ ఐరన్కి చూడండి సార్ ఫస్ట్ ఏం తీసుకోవాలి స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ తీసుకున్నాను సార్ సో ఇక్కడ మైనస్ ఎయిట్ ఉంది ఫస్ట్ సో మైనస్ ఎయిట్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ సైన్కి ముందు ఏం ప్రజెంట్ అయ్యింది సిక్స్ రూట్ టూ అంటే ఏం రాసుకోవాలి సిక్స్ రూట్ టూ బై కింద ఏం రాయాలి రూట్ టూ హోల్ స్క్వేర్ సో ఇప్పుడు రూట్ టూ రూట్ టూ క్యాన్సల్ సార్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిట్ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది సార్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ ప్లస్ థర్టీ సిక్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ హండ్రెడ్ సార్ హండ్రెడ్ అంటే దేనికి సమానం అవుతుంది టెన్కి సమానం అవుతుంది సో ఆన్సర్ వచ్చేసరికి ఎంత సార్ అంటే మూవింగ్ ఐరన్ వచ్చేసరికి టెన్ ఆంపియర్స్ నెక్స్ట్ సార్ ఈ క్వశ్చన్ చూడండి ట్రూ ఆర్ఎంఎస్ మీటర్ అంటున్నాడు ట్రూ ఆర్ఎంఎస్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం ఏదైతే క్యాలిక్యులేషన్ చేసామో అది కూడా ఆర్ఎంఎస్ వాల్యూ సార్ సో డైరెక్ట్గా సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ సో సిమిలర్గా ఇక్కడ కూడా ఏం చేస్తాము స్క్వేర్ రూట్ మైనస్ ఎయిట్ హోల్ స్క్వేర్ ప్లస్ సిక్స్ రూట్ టూ బై రూట్ టూ హోల్ స్క్వేర్ ఇక్కడ చేస్తే కనుక మళ్ళీ మనకు ఆన్సర్ ఎంత వస్తుంది సార్ టెన్ ఆంపియర్సే వస్తుంది అంటే సార్ ఆర్ఎంఎస్ వాల్యూని మెజర్ చేసేటప్పుడు మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది సార్ సో ఈ సినాప్సిస్ని ఒకసారి ఇక్కడ రాసేసుకుందాం సెకండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసరికి సార్ ఏ నాట్ ప్లస్ ఏ వన్ సైన్ ఒమేగా టీ కనుక మనకి పిఎంఎంసి గనక పాస్ చేస్తే పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ గుండా పాస్ చేస్తే ఏం వాల్యూ వచ్చింది సార్ ఓన్లీ ఏ నాట్ మాత్రమే మెజర్ చేస్తుంది అదే మీకు మూవింగ్ ఐరన్ గుండా గనక పంపిస్తే ఏం వాల్యూ మెజర్ చేస్తుంది సార్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నాట్ స్క్వేర్ ప్లస్ ఏ వన్ బై రూట్ టు హోల్ స్క్వేర్ ఇక్కడ ఇంకా ఎన్నో టర్మ్స్ ఉండని సార్ సేమ్ కంటిన్యూ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దానికి మీకు ఇక్కడ ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ వన్ సైన్ ఒమేగా టీ మాత్రమే ఇచ్చాడు ఇక్కడ ఏ నాట్ అనేది ఏమన్నా ఉందా లేదు లేనప్పుడు ఎలా తీసుకుంటాము డైరెక్ట్గా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నాట్ లేదు అంటే ఏ వన్ బై రూట్ టూ హోల్ స్క్వేర్ అంతేనా సార్ సో ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సల్ సో ఆన్సర్ ఏమవుతుంది సార్ ఏ వన్ డివైడెడ్ బై రూట్ టూ అవుతుంది సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి రావడానికి ఛాన్స్ ఉంది జస్ట్ ఇక్కడ ఏం లేదు ఏ నాట్ అనేది అక్కడ లేదు కాబట్టి దీన్ని జీరో తీసుకుంటాం జీరో తీసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఏ వన్ బై రూట్ టూ సార్ సో ఇలా కూడా మీకు ఒకవేళ ఈ క్వెషన్ కనుక ఇస్తే ఎగ్జామ్లో మనకి ఇలా కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది సార్ సో జస్ట్ మీకు ఏమంటాడు అంటే త్రీ సైన్ ఒమేగా టీ అంటాడు త్రీ సైన్ ఒమేగా టీ అంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఏమొచ్చింది మనకి ఫామ్లా ఇప్పుడు చూడండి ఆర్ఎంఎస్ వాల్యూ త్రీ డివైడెడ్ బై రూట్ టూ సో నథింగ్ బట్ దీనికి ఆర్ఎంఎస్ ఏమవుతుంది సార్ త్రీ డివైడెడ్ బై రూట్ టూ అనేది మనకు ఆన్సర్ అవుతుంది సో ఇది సెకండ్ మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్ సార్ ఎందులో పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్లో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ త్రీ మ్యాచ్ ద ఫాలోయింగ్ సో కొంచెం టైం తీసుకొని ఆన్సర్ చేయండి కరెక్ట్గా కొంచెం టైం తీసుకొని ఆన్సర్ చేయండి కొంచెం మీరు మిస్టేక్ చేసే కాన్సెప్ట్ ఇక్కడ ప్రజెంట్ అయ్యింది సార్ సో మీకు పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ అయితే తెలుసు పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ దేనికోసం వాడతాము ఏసీనా డైరెక్ట్ డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసరికి డిసి నెక్స్ట్ మూవింగ్ ఐరన్ మూవింగ్ ఐరన్ అంటే మనం ఏమంటాం సార్ అంటే ఏసీకి డిసికి రెండిటికి కూడా వాడతాము సార్ బట్ ఇక్కడ మీకు ఏం మెన్షన్ చేశాడు అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అనేది మెన్షన్ చేశాడు సార్ ఎప్పుడైతే మీకు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అనేది మెన్షన్ చేస్తాడో సీటీ గనక వచ్చింది అనుకోండి ఎవరితోటి మూవింగ్ ఐరన్ అనేది సిటీకి కనెక్ట్ అయ్యింది సో మరి మూవింగ్ ఐరన్ గనక సీటీకి కనెక్ట్ అయ్యి ఉంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ అనేది మరి డీసీకి వాడతామా వాడం సార్ అందుకే ఒట్టి మీకు మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అని ఇస్తే ఒట్టి ఓన్లీ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అని ఇస్తే మనం ఏసీ అండ్ డీసీ మీరు కలెక్ట్ సెలెక్షన్ చేసుకుంది కరెక్ట్ ఆప్షనే బట్ ఇక్కడ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అన్నాడు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అన్నప్పుడు ఇట్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఏసీకి మాత్రమే సార్ ఏసీకి మాత్రమే డీసీకి వాడం ఇది ఇందులో మీరు చేసే మిస్టేక్ సార్ సో ఇది మొత్తం చదవకుండా జస్ట్ మూవింగ్ ఐరన్ చదివారు అనుకోండి మీరు ఆన్సర్ ఏం సెలెక్షన్ చేస్తారు అంటే ఏసీ డీసీ సెలక్షన్ చేస్తారు సో అందుకే కొంచెం రీడ్ చేసేటప్పుడు క్వశ్చన్ మొత్తాన్ని కంప్లీట్గా రీడ్ చేయండి నెక్స్ట్ రెక్టిఫైర్ ఇన్స్ట్రుమెంట్ సార్ రెక్టిఫైర్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఏసీకి వాడతాము డీసీకి కి సో ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది సార్ సి అవుతుంది నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇది పిఎంఎంసిలో మనకి ఇంకొక మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్ సార్ క్యాలిక్యులేటింగ్ ద రీడింగ్ ఆఫ్ ద వోల్ట్ మీటర్ వెన్ వన్ టెన్ వోల్ట్స్ ఫిఫ్టీ హెచ్ఈ సప్లైడ్ అక్రాస్ ద ఇన్స్ట్రుమెంట్ సార్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ట్వెన్ కిలోమ్స్ అండ్ ఫుల్ స్కేల్ రేంజ్ ఇస్ జీరో టు టూ ట్వంటీ వోల్స్ సార్ ఇక్కడ మనకి ఏమన్నారు అంటే క్యాలిక్యులేటింగ్ ద రీడింగ్ ఆఫ్ ద వోల్ట్ మీటర్ వెన్ వన్ టెన్ వోల్స్ ఫిఫ్టీ హెడ్జెస్ అప్లై ఈస్ అప్లైడ్ అక్రాస్ పీఎంఎంసీ వోల్ట్ మీటర్ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ మొత్తం చదివి అరే వోల్టేజ్ రేంజ్ పెంచమన్నాడు కదా మనం ఏం ఫామ్లో ఇస్తామంటే సార్ ఆర్ఎస్సీ ఈక్వల్ టు ఆర్ఎంఇన్ టు వి బై విఎమ్ మైనస్ వన్ ఇదంతా వేసుకుంటూ టైం వేస్ట్ చేస్తారు ఎందుకంటే క్వశ్చన్ కరెక్ట్ రీడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో ఒక పాయింట్ మెన్షన్ చేశాడు సార్ చూడండి వన్ టెన్స్ ఫిఫ్టీ హెడ్జ్ మనము పిఎంఎంసీకి ఇన్స్ట్రుమెంట్కి ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ హెడ్జ్ అంటే ఏసీ సప్లై ఇస్తామా ఇవ్వం సార్ మనం ఇచ్చేది ఏం సప్లై పిఎంఎంసీకి డీసీ సప్లై మాత్రమే మరి ఏసీ సప్లై ఇస్తే పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ ఏం రీడింగ్ చూపించాలి ఆన్సర్ వచ్చేసరికి జీరో అవుతుంది సార్ సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఇలా ఇచ్చి మీ టైంని వేస్ట్ చేస్తాడు సో వేస్ట్ చేయకుండా ఉండాలి అంటే మీరు ఫ్రీక్వెన్సీ ఏమన్నా మెన్షన్ చేశాడా లేదా అనేది క్వశ్చన్లో చెక్ చేసుకోండి సార్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఇది ఇంకొక మోడల్ క్వశ్చన్ పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ హాస్ రెసిస్టెన్స్ ఆఫ్ ఫైవ్ ఓమ్స్ రెసిస్టెన్స్ ఫైవ్ ఓమ్స్ ఇచ్చారు సార్ అండ్ గివ్స్ ఫుల్ స్కేల్ రీడింగ్ ఆఫ్ హండ్రెడ్ మిల్లీ ఆంపియర్స్ ఇన్ ఆర్డర్ టు డిజైడ్ టు వోల్ట్ మీటర్ రేంజ్ ఆఫ్ జీరో టు ఫైవ్ హండ్రెడ్ వోల్స్ ఫైన్ ద రెసిస్టెన్స్ రిక్వైర్డ్ అంటే క్వశ్చన్లో ఏమి సార్ వోల్ట్ మీటర్ రేంజ్ని ఫైవ్ హండ్రెడ్ వోల్ట్స్కి పెంచాలంట పెంచితే అప్పుడు రెసిస్టెన్స్ ఏం కావాలి అంటున్నాడు మనకి వోల్ట్ మీటర్ రేంజ్ని పెంచాలి అంటే ఏం రెసిస్టెన్స్ వాడతాం సార్ మీరు సిరీస్ రెసిస్టెన్స్ వాడతాం అక్కడ ఫామ్లో ఏమొచ్చింది ఆర్ఎస్సి ఈక్వల్ టు ఆర్ఎం ఇన్ టు స్ వన్ ఇదే కదా సార్ మనం వాడేది సో ఇప్పుడు ఇచ్చిన వోల్టేజ్ అనేది ఇది న్యూ వోల్టేజా ఓల్డ్ వోల్టేజా సార్ ఇది వచ్చేసరికి న్యూ వోల్టేజ్ సో సబ్స్టిట్యూట్ చేసుకోండి మీటర్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు సార్ ఫైవ్ ఇంటూ న్యూ వోల్టేజ్ ఎంత సార్ ఫైవ్ హండ్రెడ్ బై సార్ మరి ఓల్డ్ వోల్టేజ్ ఎక్కడన్నా మీకు ఇచ్చాడా ఇవ్వలేదు మరి ఇవ్వనప్పుడు ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం సో ఒకసారి చెక్ చేయండి క్లారిటీగా సార్ పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ రెసిస్టెన్స్ ఇచ్చాడు అందులో పోయే కరెంట్ ఇచ్చాడు సార్ మీకు రెసిస్టెన్స్ కరెంట్ ఇస్తే వోల్టేజ్ కనుక్కోలేరా కనుక్కోవచ్చు ఏంటి ఫార్ములా విఎం ఈక్వల్ టు విఎం ఈక్వల్ టు ఐఎం ఇంటూ ఆర్ఎం సార్ సో ఐఎం ఎంత సార్ హండ్రెడ్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఇంటూ ఆర్ఎం ఎంత సార్ ఫైవ్ అంటే ఎంత అవుతుంది ఫైవ్ హండ్రెడ్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ త్రీ సార్ సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి సో విఎం ఎంత వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ త్రీ మైనస్ వన్ సో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్యాన్సల్ సార్ టెన్ పవర్ మైనస్ త్రీ పైకి పోతే ఎంత అవుతుంది ఫైవ్ ఇంటూ థౌజండ్ మైనస్ వన్ అంటే ఫైవ్ ఇంటూ నైన్ 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 సో ఫైవ్ ఇంటూ నైన్ 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 ఎంతకి ఈక్వల్ అవుతుంది చెక్ చేయండి సార్ ఫైవ్ ఇంటూ నైన్ 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 ఫైవ్ ఇంటూ నైన్ 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 సో ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ ఓమ్స్ సార్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ ఓమ్స్ ఇది ఏం రెసిస్టెన్స్ సార్ మనం క్యాలిక్యులేషన్ చేసింది సిరీస్ రెసిస్టెన్స్ సో ఒకసారి ఇప్పుడు వాల్యూస్ చెక్ చేసి చూడండి మీటర్ రెసిస్టెన్స్ మీకు ఎంత ఇచ్చాడు సార్ మీటర్ రెసిస్టెన్స్ ఫైవ్ అవున్స్ ఇచ్చాడు సిరీస్ రెసిస్టెన్స్ మనకు ఎంత వచ్చింది సార్ ఫోర్ నైన్ నైన్ ఫైవ్ వచ్చింది మరి వీళ్ళిద్దట్లో ఎవరు పెద్దగా ఉన్నారు సో ఇక్కడ హూ ఈస్ హయ్యర్ వాల్యూ ఎవర్ సార్ ఆర్ఎస్సి ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ఎం ఆర్ఎస్సీఈ గ్రేటర్ దెన్ ఆర్ఎం సో ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతున్నారు సో ఇక్కడ మనము ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో ఇక్కడ నోట్స్లో నోట్ పాయింట్లో రాసేసుకోండి సార్ ఏమని రాసుకున్నాము టు ఇంక్రీజ్ టు ఇంక్రీజ్ ఓల్టేజ్ రేంజ్ టు ఇంక్రీజ్ ఓల్టేజ్ రేంజ్ ఓల్టేజ్ రేంజ్ ని కనుక పెంచాలి అనుకుంటే ఆర్ఎస్సి సిరీస్ రెసిస్టెన్స్ వాడాలి ఆర్ఎస్సి ఈక్వల్ టు ఆర్ఎం ఇంటూ వి బై విఎం మైనస్ వన్ ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా చూసాం ఏమొచ్చింది సిరీస్ రెసిస్టెన్స్ అనేది గ్రేటర్ దెన్ ఎవరికన్నా ఎక్కువ ఉంది మీటర్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉంది బట్ ముందు చూసింది షంట్ రెసిస్టెన్స్ అనేది మీటర్ రెసిస్టెన్స్ కన్నా తక్కువ ఉంది సో మనం ఇక్కడ ఇంతకు ముందు చూసుకున్నాం సార్ ఎంత వచ్చింది సిరీస్ రెసిస్టెన్స్ ఇక్కడ ఫోర్ నైన్ నైన్ ఫైవ్ మీటర్ ఎంత ఇచ్చారు ఫైవ్ అంప్స్ మాత్రమే ఇచ్చారు సార్ సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు రావడానికి ఛాన్స్ ఉంది సార్ పిఎంఎంసి నుంచి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము సో పిఎంఎంసీలో అడగడానికి ఛాన్స్ ఉన్న ఇంకొక క్వశ్చన్ సార్ డిఫ్లెక్టింగ్ టార్క్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు డిఫ్లెక్టింగ్ టార్క్ ఏ పిఎంఎంసీ మీటర్ క్యారీస్ కరెంట్ కరెంట్ ఇచ్చాడు జస్ట్ ఇక్కడ ఏమేమి ఇచ్చాడో రాసుకోండి సార్ కరెంట్ ఐ ఈక్వల్ టు టెన్ యాంపియర్స్ కరెంట్ ఐ ఈక్వల్ టు టెన్ యాంపియర్స్ హ్యావింగ్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చాడు సార్ టర్న్స్ అంటే ఎన్ని సార్ టర్న్స్ ట్వంటీ టర్న్స్ అంట ఫ్లక్స్ డెన్సిటీ ఇచ్చాడు సార్ ఫ్లక్స్ డెన్సిటీని దేంతో చూపిస్తాము బితోటి చూపిస్తాము ఎంత సార్ జీరో పాయింట్ వన్ ఏరియా కూడా ఇచ్చాడు సార్ ఏరియా ఏ ఈక్వల్ టు ట్వంటీ మీటర్ స్క్వేర్ ఏం కనుక్కోమన్నాడు డిఫ్లెక్టింగ్ టార్క్ని కనుక్కోమన్నాడు డిఫ్లెక్టింగ్ టార్క్ ఈక్వల్ టు ఫార్మ్లా ఏంటి సార్ బిఇంటు ఐ ఇంటూ ఎన్ ఇంటూ ఏ ఇదేనా మనం పిఎంఎంసి మీటర్లో డిఫ్లెక్టింగ్ టార్క్ ఫార్ములా చూసింది జస్ట్ వాల్యూని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి ఏంటి సార్ బి ఎంత ఇచ్చారు పాయింట్ వన్ పాయింట్ వన్ అంటే ఎలా రాసుకోవచ్చు వన్ బై టెన్ అని రాసుకోవచ్చా సార్ నెక్స్ట్ కరెంట్ ఇచ్చారు కరెంట్ ఎంత సార్ టెన్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత సార్ నంబర్ ఆఫ్ టర్న్స్ ట్వంటీ ఇంటూ ఏరియా ఎంత సార్ ట్వంటీ సో టెన్ టెన్ క్యాన్సల్ ట్వంటీ ఇంటూ ట్వంటీ ఈజ్ నథింగ్ బట్ ఫోర్ హండ్రెడ్ సో డిఫ్లెక్టింగ్ టార్క్ ఎంత వచ్చింది సార్ అంటే ఫోర్ హండ్రెడ్ న్యూటన్ మీటర్స్ అనేది వచ్చింది సార్ డిఫ్లెక్టింగ్ టార్క్ సో ఈ విధంగా మనకి ఏంటి పిఎంఎంసి మీటర్లో ఈ మోడల్ ఈ మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది సార్ ఫైనల్గా మనం సినాప్సిస్లో కనుక ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ పాయింట్లో కనుక రాసుకుంటే ఫైనల్గా ఇక్కడ ఇంకొక ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ ఉంది ఏంటి సార్ అంటే డిఫ్లెక్టింగ్ టార్క్ ఈక్వల్ టు బి ఇంటూ ఐ ఇంటూ ఎన్ ఇంటూ ఏ సార్ ఇది డిఫ్లెక్టింగ్ టార్క్ యొక్క ఫార్ములా సార్ సరే మరి మన సాయి మేధా దిల్సుక్ నగర్లో మన సాయి మేధా దిల్షిక్ నగర్లో తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ జే జూనియర్ లైన్మెన్ బ్యాచెస్ అనేవి మనకి ట్వంటీ సెవెంత్ అంటే మీకు ఫ్రైడే రోజు మీకు డెమో క్లాసెస్ కూడా ఆ రోజు అలో చేస్తున్నారు సార్ సో ఆ రోజు మనకి న్యూ బ్యాచెస్ అనేవి బోత్ తెలుగు మీడియంలో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకి స్టార్ట్ అవుతుంది మీకు ఏం ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకున్నా కూడా మన నంబర్ వచ్చేసరికి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ నంబర్కి కాల్ చేసి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయిన ఏదన్నా కావాలనుకున్నా కూడా మీ డీటెయిల్స్ని ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి సార్ బాగా ప్రిపేర్ అవ్వండి విషయూ ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ ఆల్